वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्न कुरु मे देव सर्वकार्येषु सर्वदा। कन्या राशि 2020 डिसेंबर నెలలో కన్యా రాశి వారికి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చేయవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। రాశి చక్రంలో 6వ రాశి అయినటువంటి కన్యా రాశికి రాశ్యాధిపతి బుధుడు, ఉత్తర నక్షత్రంలోని చివరి 3 పాదాలు, హస్త నక్షత్రంలోని 1 2 3 4 పాదాలు, చిత్త నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశి వారే ఉంటారు। గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా 2020 డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి బుధ కేతువులు, పంచమంలో గురువు శని గ్రహాల సంచారము, సప్తమంలో కుజుడు, భాగ్యంలో రాహువు, తిరిగి ఈ నెల 12వ తారీఖు నుండి శుక్రుడు ద్వితీయం నుండి తృతీయంలోకి, 16వ తారీఖు నుండి రవి తృతీయం నుండి చతుర్థంలోకి, 18వ తారీఖు నుండి బుధుడు తృతీయం నుండి చతుర్థంలోకి, అలాగే ఈ నెల 26వ తారీఖు నుండి కుజుడు సప్తమ స్థానం నుండి అష్టమ స్థానంలోకి మారుతారు। గోచార రీత్యా 2020 డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పొచ్చు। ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవనే చెప్పొచ్చు। ఉద్యోగస్తులు ఈ నెల ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది। ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి। పని ఒత్తిడి అధికంగా ఉందని కానియండి, లేదా ఎక్కువ జీతం వస్తుంది కదా అని ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేస్తే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్లుగా ఉంటుంది ఈ నెల కన్యా రాశి వారికి వ్యవహారం। కాబట్టి ఉద్యోగ మార్పు విషయంలో తొందరపడి ఏ నిర్ణయానికి రాకండి। ఉద్యోగ మార్పు విషయంలో ఆచితూచి అడుగులు కదపాల్సి ఉంటుంది। వ్యాపారస్తులకు సాధారణ పరిస్థితులే ఉంటాయి కాబట్టి వ్యాపారాల్లో నూతన పెట్టుబడుల విషయంలో మరికొంత కాలం వరకు ఆగితే మంచిది, లేదా తప్పనిసరి అయితే నూతన పెట్టుబడులు పెట్టే ముందు 1-10 సార్లు యోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది। ఈ నెల ఖర్చులు అధికంగా ఉంటాయి, చేతిలో డబ్బు నిలవదు, అనవసరపు ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది। ఈ నెల చివరి వారంలో ఈ రాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి చాలా యోగదాయకమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు। రుణ రూపేణ డబ్బును ఎవ్వరికి ఇవ్వకండి, కళారంగంలోని వారికి బాగానే ఉంటుంది। అవివాహితులకు వివాహం కొరకు వారు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పొచ్చు। వ్యాపారదారులకు పంటల మీద రాబడి బాగానే ఉంటుంది। విద్యార్థులకు చాలా వరకు ప్రోత్సాహకరమైన వాతావరణమే ఉంటుంది। పోటీ పరీక్షల్లో వారు ఆశించిన ఫలితాలనే పొందగలుగుతారు। భార్యాభర్తల మధ్య మంచి సఖ్యతతో అవగాహనతో కూడిన వాతావరణం ఉంటుంది ఈ నెల ఈ రాశి వారికి। పనిభారం పెరిగి సరైన నిద్ర సమయానుకూలంగా ఆహారం తీసుకోని కారణంగా రక్తహీనతతో బాధపడే సూచనలు ఉన్నాయి। కాబట్టి సమయానుకూలంగా తగు విశ్రాంతిని తీసుకుంటూ మంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే మంచిది। వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి। వ్యక్తిగత వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది। వాహనాలను నడిపేటప్పుడు అతివేగము నిర్లక్ష్యము తొందరపాటు ఏమాత్రము పనికిరాదు। మరిన్ని మంచి ఫలితాలను పొందడానికి గాను కన్యా రాశి వారు చేయవలసిందల్లా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించటము, అలాగే ఆరోగ్యప్రదాత ఐశ్వర్యప్రదాత అయినటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తిని బ్రహ్మస్వరూపముదే మధ్యాహ్నేత్ మహేశ్వరం సాయంధ్యాయేత్ సదే విష్ణు త్రిమూర్తించ దివాకరం అంటూ ప్రార్థించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి। కన్యా రాశి వారికి కలిసి వచ్చే రంగు వస్త్రములు తెలుపు రంగు వస్త్రములు। ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు।